अमरावती रैतुल महापादयात्रकु मद्दतुगा का चेमुकुर्तलो तेलुगुदेशं पार्टी संघी भाव र्याली निर्वहिंचारु। ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో పార్టీ కార్యాలయం నుండి ఇసుక వాగు సెంటర్ మీదుగా బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అమరావతి మన రాజధాని అని అమరావతి నుండి మహిళా రైతులు 45 రోజుల నుండి పాదయాత్రగా తిరుపతి చేరుకున్నారని ఈ సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించామని అన్నారు। అమరావతిలోనే రాజధాని పెట్టాలా భూమిని ఇచ్చిన రైతులు 700 రోజులు అమరావతిలో వాళ్ళు ఎన్నో రకాలుగా నిరసన తెలియజేసి గత 45 రోజుల నుంచి కూడా పాదయాత్ర చేస్తూ ఈ రోజు తిరుపతికి నిన్న చేరుకోవడం జరిగింది। కనీసం 3 సంవత్సరాలు కావచ్చు ఈ ముఖ్యమంత్రి కనీసం రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది కూడా ఆలోచించకుండా ఆయన ఇంట్లోనే కూకొని పరిపాలన చేస్తూ ఎకలే నవ్వులు నవ్వుతూ ఆయన ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉండాడు। కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసం దాదాపు 34,000 ఎకరాల భూములను ఇచ్చి అల్లో రామచంద్ర అంట రైతాంగం మొత్తం కూడా రైతులు అల్లాడిపోతా 25 రోజుల నుంచి 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అక్కడికి పోయే లోపలన్న ఆయనకు మనసు మారిద్ది ఏనక దేవుడు మంచి బుద్ధి ప్రసాదిస్తాడని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆలోచించారు। మహిళలు 400 కిలోమీటర్లు చేసి ఈ రోజు వెంకన్న స్వామిని దర్శించుకొని పాదయాత్ర కార్యక్రమం ముగిస్తా ఉన్నారు। దానికి మద్దతుగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది। ఈ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి శాడిస్ట్ గా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది। దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము।